हेलो अंडी, नेनु मी पार्वती कृष्ण। ముందుగా ఈ వీడియోలో పట్టీని ఎలా శుభ్రం చేసుకోవాలనే తెలుసుకుందాం। చాలా మంది మెరుగుపడడానికి ఇస్తూ ఉంటారండి। అలా మెరుగుపడడానికి ఇచ్చినప్పుడు బరువు అనేది తగ్గిపోతూ ఉంటుంది పట్టీది। సో కాబట్టి ఈ విధంగా చేసుకున్నారు అంటే గనక పట్టీలు మెరుగుపెట్టిన దానికంటే చాలా మెరుగ్గా ఉంటాయండి। సో అంటే చాలా బాగుంటాయి అని అర్థం। సో రాళ్ళపొడి అని మనకి బయట అమ్ముతారండి। ఆ రాళ్ళపొడిని అయితే తీసుకొని మనకి లేకపోతే మీ దగ్గర ఊరుల్లో ఉండే వాళ్ళైతే ఇక్కడ రాళ్ళపొడి అమ్ముతారు। మేము సిటీలో ఉంటాం కాబట్టి ఊరుల్లో ఉంటే గనక మనకి ఇటుకరాయి ఉంటుంది కదండి। ఇటుకరాయిని బాగా స్మాష్ చేసుకొని బాగా చితక కొట్టుకొని ఆ పొడిని తీసుకొని దాంట్లో కాసిని నీళ్లు పోసి బాగా చక్కగా పొడి చేసుకోవాలండి। కాసిని నీళ్లు పోసి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం రుద్దుకోవాలండి। పట్టి తేడా చూడండి మీరే గనక, అంత నల్లగా ఉన్న పట్టి కూడాను దగదగ మెరిసిపోతుంది, కొత్త వాటిలా అయిపోతాయన్నమాట। ఈ విషయం మా అమ్మమ్మగారు చెప్పారండి నాకు, ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి పట్టీలు అని చెప్పేసి। అందుకనే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, మీకు కూడా తప్పకుండా ఈ పట్టీలది కాన్సెప్ట్ నచ్చుతుందని అనుకుంటున్నాను। ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చూడండి ఆ పట్టీకి ఈ పెట్టీకి కూడా తేడా చూపిస్తాను మీ రెండు పట్టీలకి। ఇందాక ఎంత నల్లగా ఉంది, ఇప్పుడు ఎంత తెల్లగా ఉంది చూడండి, ఆ పట్టీకి ఈ పట్టీకి తేడా। తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి శ్రమ ఉండదండి, అలాగే మన వస్తువు పాడు కూడా అవ్వదు। నచ్చితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।